మనిషి శరీరంలోని సున్నితమైన అవయవాల్లో కళ్ళు ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా రోజు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతాం. అందుకే కళ్ళ రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగం మనకు తెలియని శాపంగా మారుతోంది. గంటల తరబడి డిజిటల్ పరికరాలకు అతుకుపోవటం, ఆ కారణంగా దృష్టిలోపం బారిన పడటం ఇటీవల కాలంలో మరింత ఎక్కువైంది. చాలామంది కళ్ళు మసకబారుతున్నాయి అంటున్నారు. దీనికి కారణమేంటి? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దృష్టి ఎప్పుడు మన అదుపులోనే ఉండాలి. చూడటంలో ఏమాత్రం సమస్య ఎదురైనా కళ్ళజోడు వాడితే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అస్పష్టమైన దృష్టి కేవలం కంట్లో సమస్య మాత్రమే అనుకోవటానికి వీలు లేదు. ఇది ఇతర సమస్యలకు కూడా కారణం కావచ్చు. తరచూ ఈ పరిస్థితి ఎదురవుతుంటే మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నట్లు గమనించుకోవాలి. ఈ సమస్య ప్రధానంగా చెప్పాలంటే డయాబెటిస్ కావచ్చు. కాలక్రమేణా రక్తంలో పెరిగిపోతున్న చక్కెర కారణంగా రెటీనాలోని రక్తనాళాలు వాపులకు దారితీయవచ్చు. దీనివల్ల చూపు మందగించడానికి ఆస్కారం ఉంది. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా బయటపడడానికి ఆస్కారం ఉంది. కంటిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వస్తువులు రెండుగా కనిపించవచ్చు. ఈ సమయంలో మైకము ముఖం లాగినట్లు ఉండటం, చేతిలో తిమ్మిరి లేదా బలహీనంగా ఉండటం లాంటి సమస్యలు ఎదురు కావచ్చు. అధికంగా రక్తపోటు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు. అందుకే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు ముందుగా సమస్య ఏ తరహాలో ఉందనే విషయాన్ని కంటి డాక్టర్ ద్వారా తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారాన్ని పొందేందుకు ఇతర వైద్యుని సంప్రదించాలి. కంటి చూపు మసకబారడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మోస్ట్ కామన్ రీజన్ మనం చూస్తూ ఉంటే ఏమైనా స్పెక్స్ పవర్ అవసరమా. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఏమైనా స్పెక్స్ వస్తున్నాయా, స్పెక్స్తో కరెక్ట్ చేసుకుంటే ఆ మసక తగ్గుతోందా, దానివల్ల ఏమైనా మసకబారుతున్నాయా అనేది చూసుకోవాలి. ఆ బ్లర్గా కనబడడం అది తగ్గుతుంది ఒక్కసారి స్పెక్స్ పెట్టుకుంటే. అది మోస్ట్ కామన్ కాజ్. చిన్నపిల్లల్లో అయినా మధ్య వయసులో వాళ్ళైనా లేదా పెద్దవాళ్ళలో అయినా ఒక్కొక్కసారి స్పెక్స్ పెట్టుకుంటే కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ మనం చూసేది ఏంటంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అంటే కళ్ళకలక కానీ కంజంక్టివైటిస్ కానీ లేదా నల్లపూరకు సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, దీనివల్ల కూడా కంటి చూపు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో అది మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసి అసలు ఏముంది, ఏ సమస్య వల్ల మసకబారుతుంది అనేది చూసి దానికి మనం ట్రీట్మెంట్ కొన్ని డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ అవసరమా లేదా అన్నీ చూసి మీ డాక్టర్ గారు చెప్తారు, కంటి డాక్టర్ గారు. దాన్ని బట్టి వాడితే ఆ కంటి చూపు మబ్బుగా కనబడడం అనేది తగ్గుతుంది. అలా కాకుండా కొన్ని వ్యాధుల వల్ల కూడా మనకి కంటిలో కొన్ని జబ్బుల వల్ల కూడా కంటి చూపు తగ్గినట్టు అనిపిస్తుంది లేదా మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం చూస్తే నీటి కాసుల జబ్బు అంటే గ్లకోమా, గ్లకోమా వల్ల కూడా చూపు తగ్గినట్టు మసకబారినట్టు కొంతమందిలో అంటే బాగా అడ్వాన్స్ లేట్ స్టేజెస్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చూసి గ్లకోమా అనేది ఇనీషియల్గా డిటెక్ట్ చేయకపోయినా లేట్గా డిటెక్ట్ చేసినా అలాంటి వాళ్ళలో కూడా కన్ను మసకబారినట్టు అనిపిస్తూ ఉంటుంది. గ్లకోమా కొన్ని రకాల గ్లకోమాలో ఇనీషియల్ స్టేజెస్లో కూడా కన్నంతా మబ్బుగా కనబడడం అనేది జరుగుతుంది. గర్భిణీ స్త్రీలలో ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. సాధారణంగా గర్భం ధరించిన 20 వారాల తర్వాత ఈ తరహా సమస్యలు ఎదురు కావటానికి ఆస్కారం ఉంది. ఆందోళన, శ్వాసలో సమస్యలు, గుండె ఇష్టం వచ్చినట్లు కొట్టుకోవటం, అకస్మాత్తుగా వికారం, వాంతులు ఎదురు కావచ్చు. అకస్మాత్తుగా బరువు పెరగడం, తలనొప్పి రావటం లాంటి సమస్యలు ఎదురైతే ఈ ఇబ్బంది కావచ్చు. అదేవిధంగా కొన్ని సమయాల్లో మైగ్రేన్ కూడా ఒక తరహా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈ సమస్య రావటానికి ముందు కూడా అస్పష్టమైన దృష్టి, కాంతిని చూడలేకపోవటం లాంటివి ఎదురవుతాయి. కంటి చూపులో మరిన్ని మార్పులు సంభవిస్తాయి. మైగ్రేన్ సమస్యకు చికిత్స పొందడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. కళ్ళు మసకబారకుండా ఏం చేయాలంటే మనం మోస్ట్ కామన్గా డ్రై ఐస్ అండి. డ్రై ఐస్ వల్ల కన్ను మసకబారుతూ ఉంటాయి. మనం ఈ జనరేషన్లో ఎక్కువ మటుకు మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ చూస్తూ దాని మీద ఎక్కువసేపు వర్క్ చేస్తుంటే దానివల్ల చాలా సర్వసాధారణంగా ఈ డ్రైనెస్ అనేది చూస్తున్నాం కళ్ళలో. దానికి మనం ఆర్టిఫిషియల్ టీయర్ సబ్స్టిట్యూట్స్ వాడితే కొంతవరకు తగ్గుతుందండి. కళ్ళు మసకబారుతున్నాయి అని కొంచెం మనకి ఎర్లీ 50s కానీ లేట్ 50s కానీ ఎర్లీ 60s కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం మోస్ట్ కామన్గా మనం చూసుకోవాల్సింది ఏమైనా శుక్లాలు. శుక్లాలు అంటే పొరలు కానీ క్యాట్రాక్ కానీ డెవలప్ అవుతుందా, డెవలప్ అవుతూ ఉంటే అది ఏ స్టేజ్లో ఉంది. సో అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు
మనకి స్పెక్స్ పవర్ మారుతూ ఉంటుందండి. స్పెక్స్ పెట్టుకుంటే సరిపోతుంది, కానీ అది క్యాట్రాక్ట్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఇంకా ముదురుతూ ఉంటే కనుక గ్రేడ్ 2 గ్రేడ్ 3 వరకు వెళ్తూ ఉంటే మనకి సర్జరీ అవసరము. అలాంటప్పుడు మీరు మీ ఆఫ్థల్మాలజిస్ట్ని కలిస్తే దానికోసం సర్జరీ అవసరమా లేదా ఎప్పుడు చేయించుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకుంటే మీ కంటి చూపు అనేది కరెక్టే, ఆ మసక బారడం అనేది పోతుందండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి నరాల సమస్యలు కూడా అస్పష్ట దృష్టితోనే మొదలవుతాయి. ఈ వ్యాధి మెదడు కళ్ళను కలిగే నరాల వాపు కలిగిస్తుంది. ఆప్టిక్ న్యూరిటిస్ గా పిలిచే ఈ సమస్య వల్ల అస్పష్టంగా చూపు మొదలై రంగును చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు మూత్రాశయం, పేగు సమస్యలు, మైకం, అలసట, తిమ్మిరి, బలహీనత లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య విషయంలో ఎంత త్వరగా వైద్యుని సంప్రదిస్తే అంత మేలు. బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు కూడా దృష్టి లోపాలతోనే ప్రారంభమవుతాయి. మెదడులో కణతలు ఏర్పడినప్పుడు అస్పష్టమైన దృష్టితో పాటు మగత, తెలియని తలనొప్పి, వికారం, వ్యక్తిత్వంలో మార్పులు, మూర్ఛ, వాంతులు లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ప్రాథమిక లక్షణాల ఆధారంగా పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. ఏదో కంటి సమస్య అని మనం అశ్రద్ధ చేయటం వల్ల అది క్రమంగా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఏడాదికి ఓ మారు కంటి పరీక్షలు చేయించుకోవటం వల్ల ఎలాంటి ఇతర సమస్యలు లేకుండా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. చూసారిగా, కంటి సమస్యగానే కనిపించినా ఎన్ని రకాల ఇతర పెద్ద అనారోగ్యాలకు కారణమవుతుందో, దీని పట్ల అవగాహనతో మన కళ్ళను మాత్రమే కాదు పెద్ద వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం.